నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం అభివృద్ధిపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం పరిపాలన భవనం సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం పురపాలక సంఘం అభివృద్ధి అంశంపై ప్రత్యేక శ్రద్ధ, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, పురపాలక సంఘం ప్రత్యేక అధికారి రమేష్ బాబు, పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్, ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ పెట్టినందుకు నిరసనగాను ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా పెట్టిన ఈడీ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, బీజేపీ మొండు వైఖరి నశించాలని, ప్రజలకు సేవ చేసే నాయకులపై కేసులు పెట్టడం మంచిది కాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి మాట్లాడే బాధ్యత ఉంటుందని, మాట్లాడిన ప్రతి ఒక్కరిపై అనవేచిత ధోరణి మంచిది కాదని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని అణచివేయడానికి ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఎంత అంచనా వేస్తే అంత పైకి లేస్తుంది అని, ప్రతి గ్రామాన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండు పార్టీలు రైతులను ఆదుకోవాలని, గత వారం రోజులుగా కురుస్తున్న తీవ్ర వర్షాల పట్ల నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు ఇవ్వాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ దేశానికి ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ గాంధీ కుటుంబం, ఈ దేశంలో పదవులు వద్దన్నది గాంధీ కుటుంబం. మరి అట్లాంటి కుటుంబాన్ని మీద నువ్వు ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసు, ఒకసారి కేసు దాన్ని అయిన కేసును, బంద్ అయిన కేసును మళ్ళీ తెరిపించి ఇవాళ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నావు. ప్రజాదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఈడీ కేసులు పెట్టి వాళ్ళను తిప్పలు పెట్టాలని చూస్తున్నావు, కానీ నువ్వు ఎంతైతే ఒత్తుదామని చూస్తున్నావో వాళ్ళు ఆ విధంగా అంత పైకి లేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంత పైకి లేస్తుంది. నీ కార్యక్రమాలు మొత్తం దేశం మొత్తం మీద చదువు రాని వాళ్ళ కాడికి వెళ్ళి ఎంటో లెక్చర్స్ దాకా తెలిసిపోతున్నది. ఎవరైతే నీకు వ్యతిరేకం చేస్తున్నారో వాళ్ళ మీద ఈడీ కేసులు పెట్టి మొత్తం బర్బాదు చేసే కార్యక్రమాలు చేస్తున్నావు. కాబట్టి నీవు ఇంకా 2 సంవత్సరాల లోపల నీ మొత్తం గ్రాఫ్ మొత్తం కింద పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ మానక తప్పడు. అదేవిధంగా రాష్ట్రం విషయానికి వస్తే రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా 100% అధికారంలోకి వస్తున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ. మళ్ళీ ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా కేసీఆర్ అంటాడు, నేను ఈ 8 ఏళ్ళ నేను చేసిన పని ఏం కాంగ్రెస్ పార్టీ చేయలేదు అంటాడు. ఆయన ఒక్క పని చేయలే, ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయలే, ఒక ఎకరానికి నీళ్లు ఇయ్యలే. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి 35,000 కోట్లది పాలమూరు ప్రణాళిక చెవెళ్ళ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తే దాన్ని 150,000 రూపాయల వ్యయం పెంచి దాంట్లో కమిషన్లు తీసుకొని ఇవాళ గోదావరి నీళ్ళలో పట వరదల్లో పట ముంపుకు గురై మోటార్లు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. మళ్ళీ పనిచేసే ప్రసక్తే లేదు. మొత్తం ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖతం అయిపోయింది. నువ్వు చేసిన పని అది ఒకటే ఉన్నది. మళ్ళీ ఈ 3 ఏళ్ళ కాళేశ్వరం దాని మీద 20,000 కోట్లు కరెంటు కోసం తీసుకొని అవి దాంట్లో కూడా నీకు కమిషన్ తిన్న పని. ఇవన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. కేసీఆర్, నీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఎంత దోసుకున్నది, ఏం దోసుకున్నది, ఎట్లా దోసుకున్నది అనేది ప్రతి మనిషికి అర్థమవుతున్నది. తప్పకుండా నువ్వు కూడా దిగిపోయే టైం వచ్చింది. దిగిపోతావు, 101% నువ్వు దిగిపోతావు. నీ కుటుంబం మొత్తం జైలుకోయే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ ధర్నా కార్యక్రమం కూడా దానికోసమే మేము ఈ ధర్నా కార్యక్రమం పెట్టినాము.
మరి పేద ప్రజల గురించి పెట్రోల్ ధరలు గాని గ్యాస్ ధరలు గాని మరి డీజిల్ ధరలు గాని నిత్యావసర వస్తువుల ధరలు గాని అన్ని తక్షణమే జీఎస్టీ ఎత్తేయాలి మొత్తం అన్ని మీద ఈ నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ ఎత్తేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అట్లనే ఆ మూడు విషయాల్లో పట ఒకటి వెంటనే ఈడీ కేసులు రద్దు చేయాలి రెండోది నేషనల్ అలర్ట్ పేపర్ మీద ఉన్న కేసులను అన్నిటిని రద్దు చేయాలి అగ్నిపథ పథకాన్ని రద్దు చేయాలి మరి అదే విధంగా పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 18 లో 9 నుండి 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేడు సిపిఎం పార్టీ వ్యాపార కార్మిక సంఘం ఆద్వర్యంలో పరిగి నుండి వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వరకు 16 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించడం జరిగింది పాదయాత్రకు ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు గారు ఆర్ వెంకటరాములు జగదీష్ గారు పాల్గొన్నారు ఇంటి స్థలం లేదు ఇల్లు లేదు 20 లక్షల మందికి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న మహానుభావుడే రెచ్చగొట్టిండు ఇప్పటికీ ఇయ్యలేదు 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మేము అడుగుతున్నాం ఇయ్యండి అనేటటువంటిది ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి మా భూమిని మేము ఎక్కడ ఉందో మేమే తెలుసుకున్నాం మేమే బయటికి తీసినాం ఆ భూమి ప్రజలదే ఆ భూమి ప్రజలకు చెందాలి పేదవాడికి చెందాలి చెందేంత వరకు ఆగే ముచ్చట లేదు మీరు కూడా జిల్లా యంత్రాంగము జిల్లా పోలీస్ యంత్రాంగం పెద్దలందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాము కేసులను ఇంకోటన పోబోకండి ధర్మ యుద్ధంలో ధర్మ పోరాటానికి మీరు మద్దతు ఇవ్వండి ఎందుకోసం అంటే పురాణాల్లో చరిత్ర ఉంది కౌరవులు 100 మంది ఉన్నారు పాండవులు 5 మంది ఉన్నారు కౌరవులు అన్నారు ఆ పాండవులకు సూది మనంత భూమి మా రాజ్యంలో ఇయ్యమని అన్నారు భూమి కోసమే ధర్మ యుద్ధం జరిగింది కౌరవులకు పాండవులకు 5 మంది ఉన్నటువంటి పాండవులు గెలిచినారు ఆ పోరాటంలో సూది మనంత ఇవ్వమన్నటువంటి వాళ్లకు ఆ రాజ్యంలో రాజ్యాన్ని సాధించినటువంటి పురాణ చరిత్రలు ఉన్నాయి ఎర్రజెండ కూడా అటువంటి ధర్మ పోరాటం చేసి ఇక్కడ ఖచ్చితంగా భూమి కోసం ఎంతకైనా తెగించి ఖచ్చితంగా నిలబడి పోరాటం చేసి దాన్ని సాధిస్తుంది తప్ప ఎదిక్కోయ ముచ్చట లేదు కాబట్టి పెద్దలైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు రెవెన్యూ అధికారులకు ఈ జిల్లా ఎమ్మెల్యేలకు ఈ జిల్లా మంత్రులకు ఈ జిల్లా ఎంపీలకు అందరికీ మినిస్టర్ గారికి కూడా మేము మొరవట్టి చెప్తున్నాము ఆ భూమిని పేదలకు ఇవ్వండి పేదల జోలికి రాకండి పేదలని హింసించకండి పేదలని కాపాడండి మీకే ఓట్లేసి గెలిపించిండ్రు కాబట్టి అటువంటి దానికి మీరు ఈ ధర్మ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు వచ్చినటువంటి అధికారి గారికి మనం మెమోరాండం ఇచ్చి మనమందరం కూడా వెళ్ళిపోవాలి సోమవారం రోజు మన వెంకటయ్య మల్లేష్ గారు మన నాయకులందరూ కూడా కలెక్టర్ గారిని కలుస్తారు ఆ తర్వాత మీ అందరికి కూడా మళ్ళా చెప్తాము మనం గుడిసెలు అయ్యాలి ఆ భూమిని సాధించాలి అదే పట్టుదలతో మనం ముందుకు సాగుదాం అనేటటువంటి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం ఓకే మిత్రులారా ఇప్పుడు మనకు ఇన్ఛార్జి అధికారి గారు వచ్చారు కాబట్టి వారికి కూడా మన సమస్యలు సమస్యల మీద ఇప్పుడు గ్రామాలు వచ్చినటువంటి దరఖాస్తు కూడా మొత్తం మెమరం ఇస్తారు వచ్చే బాగా యత్నించారు అందరూ సార్ మాట్లాడతారు మనం వినాలి జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి 88వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి ఎమ్మెల్యేల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఊపిరిగానే సాగిన మీ జీవితం యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు తెలంగాణ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం 4 కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించి తెలంగాణ సిద్ధకర్త తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సాగర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ జెడ్పీటీసీ రాజశేఖర్ వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్ మురళి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు జయశంకర్ గారి ఆశయాలను జయ
సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రముఖ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భం 88వ జయంతి సందర్భంగా తెలంగాణ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి అనేది ఏ విధంగా తెలంగాణ ఏర్పాటైనాక జయశంకర్ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అతను ఎక్కడ ఉన్నా కూడా అలా ఆ తెలంగాణ అభివృద్ధి తన వంతు కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేళల్లో అందరికీ అండగా ఉండి తెలంగాణ ప్రజల అండగా ఉండి ప్రజలకు తెలంగాణ ఏర్పాటుకు తన వంతు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్కి 8వ జయంతి సందర్భంగా వాళ్ళని నివాళులు అర్పిస్తూ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలను ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉండే విధంగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కమాన్పూర్ మండలం అధ్యక్షుడు బొజ్జ రాజసాగర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ మండల ప్రధాన కార్యదర్శి తాటికొండ రవి, ఉపాధ్యాయులు తాటికొండ దేవదాస్, గౌరవ సలహాదారులు సజ్జనపు చొక్కయ్య, కోశాధికారి బొజ్జచారి, కార్యవర్గ సభ్యులు పూసాల శ్రీనివాస్ పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన విశ్వకర్మటువంటి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు కర్తకర్మ చేయనటువంటి మన జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వచ్చిన జయశంకర్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దాని ఏర్పాటు దాని విషయంలో కూడా తగిన సూచనలు ఇస్తూ పోరాటానికి మన హక్కులకు సాధన కోసం అనే శ్రమించడం మరి మన తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా మనం ముందున్నటువంటి మన కర్త సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ ఇప్పుడు మన మధ్య లేకున్నా కూడా వారిని మనం స్మరించుకుంటూ మరి మనం ఈరోజు మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కమర్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణకే ఒక మూల కేంద్రంగా మనం దీన్ని గుర్తించవచ్చు. జయశంకర్ గారు మన తెలంగాణ ఆవిర్భావానికి తెలంగాణను కొట్లాడి తెచ్చుకోవడానికి ఇలా ఏ రూట్లో ఏ మార్గంలో వెళ్ళి మనం పోరాటం చేయొచ్చు దానికి భౌగోళికమైన అంశాలను ఒక చోట చేర్చి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దిశానిర్దేశాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి. ఇది చాలామందికి చెప్పుకుంటే తెలుస్తుంది కానీ చెప్పుకోలేకపోయారు కేసీఆర్ గారు. సో దానికి మన విశ్వబ్రాహ్మణుడు అయినందుకు మన విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున చాలా గర్వపడుతున్నాను. ఈ విషయాన్ని తెలంగాణ యావత్ ప్రజానికానికి కూడా మనం ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంది. కానీ తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారిని మనము ఎప్పటికీ స్మరించుకుంటూ వారి జయంతి ఉత్సవాలను చాలా అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో పుస్తకాలలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి ముద్రించి అందరికీ తెలిసే విధంగా రూపుదిద్దాలి. ఈ విషయంలో మన విశ్వబ్రాహ్మణ ఐక్యంగా ఉండి పోరాడి ఇంకా ముందుకెళ్ళి ఎన్నో గొప్ప విషయాలను సాధించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆగస్టు 28-29 తేదీలలో హన్మకొండలో జరిగే తెలంగాణ మహిళా సమాఖ్య NFIW తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజు కోరారు. శనివారం స్థానిక భాస్కర్రావు భవన్లో
మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ కామ్రేడ్ మణికొండ, వద్దెమ్మ నగర కార్యదర్శి కామ్రేడ్ ఆశాల రమలమలతో కలిసి మాట్లాడుతూ 1954లో కామ్రేడ్ అరుణ, అసఫ్ అలీ, కామ్రేడ్ గీత ముఖర్జీల నేతృత్వంలో ఆవిర్భవించిన దేశవ్యాప్తంగా అనేక మహిళా పోరాటాలు నిర్వహించారని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను, గృహహింసలను అరికట్టేందుకు మహిళలో చైతన్యాన్ని తీసుకువచ్చిన ఘనత ఎన్ఎఫ్ఐడబ్ల్యూకే దక్కుతుందని పేర్కొన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర రెండవ మహాసభలు ఈ నెల 28-29 తేదీలలో హన్మకొండలో పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నారు. 1954లో భారత జాతీయ మహిళా సమాఖ్య కామ్రేడ్ గీతా ముఖర్జీ, అరుణ, అసఫ్ అలీ నేతృత్వంలో ఏర్పడి మహిళలకు సంబంధించిన అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించిన ఘనత ఎన్ఎఫ్ఐడబ్ల్యూకు ఉంది. జాతీయ స్థాయిలో మహిళలపై జరుగుతున్న అనేక హింసలకు వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేసి అనేక మంది మహిళలకు న్యాయం చేసిన ఘనచరిత్ర కలిగిన జాతీయ మహాసభలు, అదేవిధంగా రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. అందులో భాగంగానే హన్మకొండలో ఈ మహాసభలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడి నుండి కూడా గోదావరి పారిశ్రామిక ప్రాంతం నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలి ఆ యొక్క మహాసభను విజయవంతం చేయాలని, ఈ మహాసభలకు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి మహిళా సమాఖ్యను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 31వ వార్డు పరిధిలోని జిల్లా వెటర్నరీ కార్యాలయం ఆవరణంలో 35 లక్షల రూపాయలతో వ్యవసాయాన్ని చేసిన జంతు జనని నియంత్రణ కేంద్రంను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాటు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం జంతు జనన నియంత్రణ కేంద్రంలోను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పరిశీలించడం కూడా జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుక్కలు కోతులు బెదర రోజు రోజుకు పెరిగిపోతుంది, దీంతో వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వ పురపాలక వెటర్నరీ సమన్వయంతో జంతు జనన నివారణకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. దీని ప్రధాన ఉద్దేశం అంటే డాగ్స్ కానీ మంకీస్ కానీ కుక్కలు కానీ కోతులు కానీ దాన్ని అంటే కుక్కలని క్యాచ్ అంటే ఎక్కడన్నా ఏ వార్డులో కానీ ఏ గ్రామంలో ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఒక వెహికల్లు అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. వాళ్ళు ఆ కుక్కలని తీసుకొచ్చి ఇక్కడ ఈ సంరక్షణ కేంద్రంలో వేసి దానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి దాన్ని ఒక 5 రోజులు సంరక్షించి అన్ని రకాలుగా దానికి ఈల్డ్ అయ్యే ఉంది. ఆపరేషన్ చేసినాక ఆ గాయాన్ని ఈల్డ్ అయ్యేంత వరకు పెట్టుకొని ఒక 5 డేస్ పెట్టుకున్న తర్వాత ఎక్కడికెళ్ళి తీసుకొస్తే అక్కడనే విడిచే పద్ధతి అంటే యావత్ దేశంలో ఎక్కడ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ కేటీఆర్ మున్సిపాలిటీ మంత్రి గారు దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే పెద్ద ఎత్తున పెరుగుతున్న ఈ కుక్కల బెడద అనేది రాను రాను కొన్ని సంవత్సరాలు అయినాక
అట్ టైం తగ్గకుండా కొన్ని సంవత్సరాల్లో అది కొంత శాతం తగ్గిపోతుంది. చాలామందికి ఇప్పుడు ఎక్కడ పోయినా వార్డులో పోయినా చాలామంది కంప్లైంట్ ప్రధానంగా కంప్లైంట్ చేసేదంటే కుక్కల బెడద ఎక్కువ ఉంది, కూతుల బెడద ఎక్కువ ఉంది అనేది ప్రజల ఆరోపణ. అలా ప్రజలకి రక్షించుకోవడానికి కుక్కల చిన్నపిల్లల్ని కొరకడం, అదే విధంగా కొన్ని వృద్ధుల మీద అటాక్ చేయడం, కొంత కుక్కల వలన మనుషులను గాయపరిచే విధంగా కుక్కలు చేయడం వల్ల దీన్ని అంటే దాని ఫెరోసిస్ అంటే దాని కోపం అనేది ఆపరేషన్ ద్వారా తగ్గుతుంది. అదేవిధంగా దానికి డెలివరీ అనేది కూడా తగ్గిపోతుంది. ఆ శాతం తగ్గడం వల్ల కుక్కల రాబో కాలంలో చాలా మార్పు తగ్గిపోతాయి. కుక్కల సంరక్షణ కేంద్రం ద్వారా దాన్ని అన్ని రకాలుగా ఆపరేషన్ చేసి దాని ఈళ్ళు అయినాక దానికి బయటికి పంపడం, ఎక్కడికి వెళ్ళినా అక్కడికే పంపడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా ప్రజలు ఎక్కడన్నా మీకు సమాచారం ఇస్తే మా సమాచారం ప్రకారం పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ గారు అదేవిధంగా కమిషనర్ గారికి సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళ సంబంధించిన సిబ్బందిని పంపించి కుక్కలు తీసుకొని టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే ఆ సమాచారం ప్రకారం వాళ్ళు ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయాలి. వికారాబాద్ జిల్లా వికారాబాద్ వైఎస్ఆర్టీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్గా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి మధురవేణిని నియామకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్టీపీ అభినేత్రి షర్మిల గారు తనపై నమ్మకం పెట్టుకుని వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. పార్టీ బలోపేతానికి స్థాయి శక్తులు కృషి చేస్తానని దివంగత నేత స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, సంజీవరావు గారి అభిమానులు పెద్ద ఎత్తున పార్టీలో చేరానని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ నెల 8వ తేదీన కొండంగల్లో జరిగిపోయే షర్మిల గారి పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. విలేకరులకు, మీడియా మిత్రులకు, నా సేఫ్ క్లాస్లకు, నా బంధువులు కూడా అక్కడ ఉన్నారు, అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ యొక్క ప్రెస్ మీట్ వైఎస్ఆర్ పార్టీ అధినేత షర్మిల గారు వికారాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా నన్ను నియమించినారు. మేడం గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వైఎస్ఆర్ అభిమానులు కూడా ఎంతోమంది ఉన్నారు, వారు కూడా అందరూ షర్మిలకని అభినందించాలని కోరుకుంటున్నాను. మరి సంజీరావు గారి శ్రేయభిలాసులు, ఎంతోమంది ఫ్రెండ్స్, మిత్రులు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయనని గెలిపించినారో ప్రతి ఒక్కొక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. మరి పార్టీకి కష్టపడి పనిచేస్తాము, పార్టీని బలోపేతం చేస్తాము. రేపు 8న మరి షర్మిలక్క గారి పాదయాత్ర ఉంది వరంగల్ నుంచి, అక్కడ కూడా మరి వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి గారి అభిమానులు మరి ఇప్పుడు షర్మిలక్క కూడా బలోపేతం చేయాలని వారిని అందరినీ కూడా రమ్మని కోరుతూ ఉన్నాము. వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా ఎంతమంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారో మరి అందరు తరలి రావాలని కోరుతున్నాను. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం స్వర్గీయ ఎమ్మెల్యే సంజీవరావు గారి సతీమణి మధురవేణి గారికి, మా అధినేత్రి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల గారు వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పత్రికా సమావేశం జరపడం జరుగుతున్నది. ఇంతవరకు వికారాబాద్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడపాదడపా ఉన్నది అంటే అనుకున్న ఉంటాను అందరికీ. నేడు మధురవేణి సంజీవరావు గారి చేరికతో కొత్త నూతన ఉత్సాహం మొదలైంది. ఈనాటి నుంచి కార్యక్రమాలు బలోపేతం చేసుకుంటూ వికారాబాద్ నియోజకవర్గాన్ని షర్మిలక్క గారికి మొదటిగా ప్రజెంటేషన్ ఇచ్చేది వికారాబాద్ నియోజకవర్గాన్ని. దాంతోపాటు రేపు 8వ తారీఖు రోజు వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గం నుంచి మా అధినేత్రి షర్మిలమ్మ గారు పాదయాత్ర మళ్ళీ మొదలు పడుతున్నది. కాబట్టి వికారాబాద్ నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్తాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా
ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర బీసీ కమిషన్ నెంబర్ శుభప్రద పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ఉద్యమ భావజాలాలు రగిలించడం తెలంగాణ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరవలేనివని, తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ట్ర నిర్మాణానికి కూడా విధానాలు కూడా ఆయన ముందే రచించారని, నీళ్లు నిధులు నియామకాలలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసినా ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 1942 నుండి కూడా గైర్ ముల్కీ గో బ్యాక్, అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి ఆయన జీవితం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన మొత్తం కూడా కృషి చేసిండు. లక్షల మంది తెలంగాణ వాదులని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉద్యమంలో అన్ని తానై ముందు నడిపించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బాధాకరం ఏంటంటే రాష్ట్రం వచ్చింది చూడలేకపోయిండు జయశంకర్ సారు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జయశంకర్ సార్ కళ్ళు కన్నటువంటి తెలంగాణని సాకారం చేస్తూ ముందుకు పోతూ ఈరోజు దేశంలోనే 1 రాష్ట్రంగా తెలంగాణని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి క్రమం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మున్ముందు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, ఇప్పటికీ కృషి చేస్తూనే ఉండాలని చెప్పేసి జయశంకర్ సార్ గారి ఆశయ సాధన ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం క్రింది స్థాయికి పోవడానికి భావజాల వ్యాప్తి చేయడంలో జయశంకర్ సార్ అందరికంటే ముందున్నారు. ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ ఎట్లా ఉండాలి, తెలంగాణ ఎట్లా నిర్మించుకోవాలి అనేటటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి విధానాలను ఆయన చెప్పడం జరిగింది. దాని సాధన కోసం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అనేటటువంటి సంకల్పంతో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకు నడిచారు. ఆయన నడిచినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఆయన చేసినటువంటి భావజాల వ్యాప్తి కారణంగా విద్యార్థులు, అధ్యాపకులు, నిరుద్యోగులు, తర్వాత న్యాయవాదులు, అన్ని వర్గాలు కూడా తరలి రావడంతో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కూడా ఆయన చేసినటువంటి కృషి మరవదలంది. కాబట్టి ఆయన కాసే సాధన కోసం ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ప్రయత్నం చేసి తెలంగాణను మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా దీన్ని నిర్మించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి అందరికి తెలియదు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ ముద్గుల్ చిట్టంపల్లి వద్ద ఉన్న డిపిఆర్సీ భవనంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్ రెడ్డి, యాదయ్య మరియు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మన జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ చిన్న చిన్న వంతెనలు ధ్వంసమయ్యాయి, వాటిని త్వరగా బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోనే గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వాటి యాజమానులకు నోటీసులు ఇవ్వాలని, వారు స్పందించకపోతే అధికారులే వాటిని కూల్చివేసి అయ్యే ఖర్చు యాజమాని వద్ద వసూలు చేయాలని మంత్రి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగి పూర్తి పాడయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు ఇచ్చి వారికి జరిగే నష్టాన్ని కొంతలో కొంత అయినా తగ్గించాలని మంత్రి పేర్కొన్నారు. సర్టిఫికేట్
అంతర్గం మండలం అనకేపల్లి గ్రామం సర్పంచ్ మెరుగు పోచమ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవం కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పి సరిత గారు, ఆశా వర్కర్ రాజశేఖర్ హాజరైనారు. ఏఎన్ఎం తల్లిపాల ప్రాముఖ్యత, అందులో మురుపాల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రైవేట్ డెలివరీకి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవం కావాలి అని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతాలు జరిపి పౌష్టికాహారం గుడ్లు పాలు తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన అమూల్యమైన సందేహాన్ని సర్పంచ్ మాట్లాడి ఆమోదించారు. అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, శారద, భాగ్యశ్రీ పాల్గొన్నారు. ఇలా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మనకు ఆగస్టు నెల వచ్చిందంటేనే తల్లులు బిడ్డలకు అందరి ఆరోగ్యం కోసము ఈ నెలంతా కార్యక్రమం ఉంటుంది. తల్లిపాల వారోత్సవం అనేది 1 నుంచి 8వ తారీఖు వరకు ఉంటుంది. ఇవాళ అనుకోకుండా పొద్దున్నే కార్యక్రమాన్ని వాళ్లకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత అనుకోకుండా విజయ అరేంజ్ చేసింది. అయినా కూడా బాగానే చేసింది. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తల్లి డెలివరీ అయిన తర్వాత 1 అవర్ లోపలనే
తల్లికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అందులో ముర్రు పాలు అంటారు. ఆ ముర్రు పాలల్లో బిడ్డకి ఏంటంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఆ పిల్ల ఆ పోషక విలువల పాలు తాగిన పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ తల్లికి పిల్లకు అనుబంధం కూడా ఎక్కువ ఏర్పడుతుంది. తల్లి పిల్లల అనుబంధం ఉంటేనే రేపు భవిష్యత్తులో ఆ తల్లిని ఆ బిడ్డ చాలా బాగా ప్రేమగా చూసుకోగలుగుతాడు. ఇప్పుడు ఏంటంటే బాగా సీజరీస్ అవుతున్నాయి. ఆపరేషన్ రావడం వల్ల తల్లి బిడ్డ వేరైపోతుండ్రు. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే బిడ్డ తల్లి ఇద్దరు వెచ్చగా ఉంటారు, పక్క పక్కకే ఉంటారు కాబట్టి వెచ్చదనం ఉంటుంది. ఆ తల్లికి తల్లి ప్రేమ అనేది తెలుస్తుంది అన్నట్టుగా. తల్లి ప్రేమ అనేది తెలిసి ఆ బంధము వాళ్ళకు ఎల్లకాలం ఉండిపోతుంది. ఓ మా అమ్మ చిన్నప్పటి మమ్మల్ని విధంగా చూసుకున్నది, మమ్మల్ని బాగా కాపాడింది అన్న ప్రేమ వాళ్ళకు చిన్నప్పటి నుండే అవగాహన ఉంటుంది కాబట్టి తల్లి మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకని నార్మల్ డెలివరీ కావడానికే ఛాయశక్తిలో గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎట్లాగూ ఫస్ట్ టైం సీజరీన్ అయిన వాళ్ళకు నార్మల్ కావడం కష్టమే, కాకపోతే ప్రైమరీ వాళ్ళు మాత్రం నార్మల్ కావడానికి ప్రయత్నించాలి. ఏంటంటే ఆఫీస్ చేయించుకోవడం వల్ల 7 రోజులు మాకు బెడ్కే ఉండాల్సి వస్తుంది. తల్లి పిల్లల అనుబంధం కూడా బాగా లేటుగా ఉంటాయి. వాళ్ళకి తల్లి స్వేచ్ఛ అనేది అనేది వాళ్ళకి దొరకదు అన్నట్టుగా. ప్రేమ తల్లి ప్రేమ అనేది దొరకదు. ఈ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి తల్లి ప్రేమ ఎక్కువ దొరుకుతుంది. గన్నవరంలో కొన్ని అమృతపాలు తాగించడం వల్ల వాళ్ళ పోషక విలువ ఎక్కువ ఉంటుంది. వ్యాధి ఒక దగ్గర శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందులో ఏ వ్యాధి ఏ జబ్బు వచ్చినా కూడా తట్టుకోవాలంటే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ తల్లి పాల వారోత్సవాలు అనేది అందరికీ అవగాహన కావాలని సంవత్సరంలో ఒకసారి 8 రోజులలో అన్ని విలేజర్ కవర్ కావాలని ఈ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఆచార్య జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత నారాయణ అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను జిల్లా ఉన్నతాధికారులు స్మరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ జయంతిని స్టేట్ ఫంక్షన్ లాగా నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు, అదనపు కలెక్టరేట్ కుమారుడు, దీపక్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. జయశంకర్ గారు తల్లిదండ్రులకు 2వ సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆచరణ బ్రహ్మచారిగా మిగిలి ఉద్యోగ జీవితం బెనారస్ అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుంచి ఇండియా విశ్వవిద్యాలయం బీస్టార్గా 1982 నుండి 1991 నుండి 1994 వరకు అదే యూనివర్సిటీకి ఉప తెలుగులో బోధించారు. ఒక అధ్యాపకుని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే, కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరు పెట్టి పిలవడం ఒక జయశంకర్ సార్ గారికి సాధ్యమంటూ ఆయనకు తనకు 35 ఏళ్ళ అనుమతం ఉందని ప్రముఖ సాహిత్యవేత్త రామశాస్త్రి కన్నీళ్ళ పరిమితమయ్యారు. జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ గారికి, ఇక్కడ హాజరైనటువంటి అందరు అధికారులకు, మరి పత్రికల మిత్రులకు అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇందాక సార్ చరిత్ర గురించి
మనం ఒకసారి మళ్ళీ మననం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ నినాదాన్ని పుట్టించినటువంటి వ్యక్తిగా మనము కారణం మనం కొనియాడవచ్చు. ఎందుకంటే అంటే చదువు వల్ల, ఆయన మొదటి నుంచి చదువు వల్ల, అందులో ముఖ్యంగా అర్థశాస్త్రం చదవడం వల్ల పేదల యొక్క బతుకులు ఏ విధంగా ఉన్నాయి, అంతరాలు ఏ విధంగా ఉన్నాయి, మరి సమాజంలో ఈ తెలంగాణ సమాజంలో ఏ రకమైనటువంటి వనరులు ఉన్నాయి, ఆ వనరులను ఏ విధంగా ఇతరులు కొల్లగొడుతున్నారు, ఈ భూభాగానికి సంబంధించి కాకుండా మరి మిగతా ప్రాంతానికి తరలిస్తూ వాళ్ళంతా బాగుపడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ వీళ్ళను నిర్లక్ష్యం చేసి ఆర్థిక వ్యవస్థను, వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ యొక్క బతుకులను ఛిద్రం చేస్తున్నారు అనేటటువంటి ఆలోచనతో మరి ఈ నినాదాన్ని ఆయన ఎత్తుకొని మొత్తం యావత్ తెలంగాణ మరి మినిమం 4-5 ఉపన్యాసాలు దీని మీద ఇవ్వకుంటే నిద్రపోయేటటువంటి వాడు కాదు అని చెప్పి చాలా మంది చెప్తారు. అంటే మరి తనకు తెలిసినటువంటి అంశాన్ని, తనకు స్పృశించి తాను స్పృశించినటువంటి అంశాన్ని సమాజానికి తెలియజేసి సమాజాన్ని మేలుకొల్పి ఆ సమాజాన్ని ఆయన ఆశయం వైపు మరి ప్రజల యొక్క ఆశయం వైపు నడిపించినటువంటి గొప్ప మహనీయుడు అనేది మనం ఆయనను స్మరించుకోవచ్చు. మరి నిజంగా ఆయన బాల్యంలో పడినటువంటి కష్టాలను చూసి మరి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఈ తెలంగాణ సమాజమే ఆయన కుటుంబంగా భావించి మరి ఎలాంటి మరి ఆశలు లేకుండా ఆశయాలను కొనసాగిస్తూ బ్రతికినటువంటి ఆయన మరి ఈ తెలంగాణ ఏర్పడడానికి మరి ముఖ్య కారకుడు అని చెప్పి మనం చెప్పవచ్చు. నిజంగా ఆయన తొలిదేశ ఉద్యమంలో కానీ మలిదేశ ఉద్యమంలో కానీ ప్రతిరోజు మరి తెలంగాణ కోసం మరి ఆలోచించి ఆశయ సాధన కోసం కృషి చేసినటువంటి ఆ మహనీయుడు మన తెలంగాణలో పుట్టడం అనేది గొప్ప వరంగా భావిస్తూ మనం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మరి ఆయన ఏదైతే కోరుకున్నాడో తెలంగాణ రావడమే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వనరులందరికీ కూడా మరి అందరికీ సమానంగా పంచబడాలని చెప్పి ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడాలని చెప్పి అందరూ కూడా ఆర్థికమైనటువంటి లాభాలను ఆశిస్తూనే మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకున్నటువంటి ఆయన ఆశయాలను మనం అందరం కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవగాహన ఇచ్చినట్టు గవర్నమెంట్ పరంగా ఎవ్రీ పబ్లిక్ అఫీషియల్స్ తెలిసే ఉంది ఈ వాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఇక్కడ వరకు ఏదైతే తెలంగాణ అనే నినాదంతో, తెలంగాణ అనే ఆ డిజైర్ తోటి ఒక స్టేట్మెంట్ మనం సాధించుకున్నామో తెలంగాణ ప్రజలకు, ఆయన పాత్ర, ఆయన డైరెక్షన్, ఆయన సూచన అనేది ఇట్ ఇస్ మరువలేనిది. దానికి యావత్ తెలంగాణ ప్రజలు యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సర్వీస్లో ఉన్న మనం ఆల్వేస్ ఆ గ్రాటిట్యూడ్ తోటి అయితే ఉండాల్సిందే. బట్ బీదట్ యాజ్ మే, వాళ్ళు మహనీయులు తెలంగాణ కోరుకున్నది, తెలంగాణ మూమెంట్ని డ్రైవ్ చేసింది ఒక రీజన్ తోటి, ఏ రీజన్ ఏ డెవలప్మెంట్ కోసం తెలంగాణని కోరుకున్నారు, ఏ ఒక పిరకల్ తెలంగాణ ఎప్పటికైనా ఒక స్టేట్హుడ్ లాగా అవతరించి చేరుకోవాలని అనుకున్నారు, దానికి వీ యాజ్ పబ్లిక్ సర్వెంట్స్ ఇన్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ మనది ఎంత ఆయనకి గ్రాటిట్యూడ్ ఉండాలో అంటే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్ అండ్ దెన్ వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ డైరెక్షన్ మేరకు ఏ తెలంగాణ ఈ తెలంగాణ ప్రజానికం కోసం మనం సాధించగలిగాము, దానికి ఒక మీనింగ్ రావాలి అంటే ఆ కంటిన్యూస్, ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి వచ్చిందంటే దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, అది గుర్తు ఉంచుకుంటూ మనకి మన అడ్మినిస్ట్రేషన్ తరఫున గవర్నమెంట్ కి మనకి అండ్ మన పబ్లిక్కి ఏఐతే సర్వీసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్, దాన్ని 100% నిర్వహించడానికి రీడెడికేట్ చేసుకోవాలని మరి ఒకసారి అందరికీ గుర్తు చేసుకుంటాం. ప్రొఫెసర్ జయశంకర్ గారికి కంట్రిబ్యూషన్ అకాడమిక్ ఫీల్డ్లో అంటే వేరియస్ తెలంగాణ యూనివర్సిటీ, ఇంకా తెలంగాణ స్టడీస్కి చైర్మన్ గారు నిర్వహించారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ దానికి సంబంధించిన ఇంక్లూసివ్ గ్రోత్లో. సో ఐడియోలో లాగా ఈ తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఎందుకు తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి, ఎందుకు తక్కువ గ్రోత్ ఉన్నాయి,
ఎందుకు ఒక కంప్లీట్లీ బేసిస్ లో ఒకసారి ఒక ప్లేస్ లో మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ కి మీకు స్కోర్ తక్కువ వచ్చింది కాబట్టి మీకు కంప్లీట్లీ ఎగ్జామ్ లో మీకు ఎంప్లాయ్మెంట్ లో తక్కువ రిపర్టెంటేజ్ ఉన్నాయి, కానీ దానికి యాక్చువల్ రీజన్స్ ఏమి ఉన్నాయి, దానికి సంబంధించిన ఆ తెలంగాణ సంబంధించినది గురించి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన, వాటర్ సంబంధించిన, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఒక తెలంగాణ మూవ్మెంట్ కి ఒక ఐడియోలోక్ లాగా పనిచేశారు. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గ్రూప్ లీడర్ లాగా వేరియస్ బుక్స్ లో రాశారు. సో ఈ రోజు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జయశంకర్ గారికి ఐడియోలజీలో మన ఎంత వరకు సాధించారు, ఎంత వరకు ఇంకా చేయాలి, దానికి జయంతి సందర్భంగా అందరూ దాని గురించి ఆలోచిస్తే ఆ జయంతికి ఇంపార్టెన్స్ వస్తుంది. సింగరేణిలోని వచ్చిన లాభాలలో 35% వాటాను కార్మికులకు చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని భారతీయ మజూర్ సంఘం కార్యాలయంలో అర్జీ 1 యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్లో ప్రకటించాల్సిన లాభాల వాటా ఇప్పటి వరకు ప్రకటించకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని సత్తయ్య అన్నారు. బెసరత్తుగా వాస్తవ లాభాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రభుత్వం అవసరాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వెంటనే లాభాల వాటాలను ప్రకటించాలని కోరారు. సింగరేణి వ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి ఉత్పాదకత సాధించిన ఇలా సింగరేణి కార్మికులు జాతీయ సంపదను తీయడానికి రక్తాన్ని చెమటగా మార్చి జాతీయ సంపద ఏదైతే టార్గెట్ ఉన్నదో ఆ టార్గెట్ కూడా పూర్తయింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సంస్థాపరంగా లాభాలను ఎంత వచ్చినాయని చెప్పేసి ప్రకటించలేదు. వాస్తవ లాభాలను ప్రకటించమని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మికులు బీఎంఎస్ అనేది డిమాండ్ చేస్తా ఉన్నది. కార్మికుల పక్షాన కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల పిల్లల చదువుల కోసం ఇవాళ హాస్టళ్లకు కానీ అనేక ట్యాక్సీలు పెరిగినాయని చెప్పేసి ఫీజులు పెంచుతా ఉన్నారు, హాస్టళ్లకు సంబంధించిన ఫీజులు పెంచుతా ఉన్నారు. మరి ఇంతకాలం గడిచినప్పటికి కూడా మార్చి నెల పోయింది, ఏప్రిల్లో ప్రకటించాల్సింది ఉండే, ఏప్రిల్లో లెక్కలు చూస్తారని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మే పోయింది, జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా జూన్లను జూలైలను ప్రకటించి వాస్తవ లాభాల మీద వాటా పంపిణీ జరిగేది, ఇప్పటి వరకు కూడా పట్టలేదు. ఇప్పటి వరకు కూడా లాభాల వాటా ప్రకటించలేదు. వాస్తవ లాభాలను 8,000 కోట్ల చినియో దాని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవల్ల వాస్తవ లాభాల వాటను నిర్వీర్యం చేయడానికి అనేక రకాల ట్యాక్సీల రూపేణ మరి చేయడానికి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ అని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ ట్యాక్సీ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జెంప్షన్ ఇవ్వకుండా మాకున్న వాటి మీద వాస్తవ లాభాల మీదనే 35% వాటా ప్రకటించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ లాభాల వాటా జాప్యం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ మీనమేషాలు లెక్క పెట్టి ఇవాళ మాకు రావాల్సిన విద్యుత్ బకాయిలు అయితే 25,000 కోట్ల రూపాయలు ఉండేవో ఆ 25,000 కోట్ల రూపాయలను చెల్లించడంలో కూడా జాప్యం జరుగుతూ ఉన్నది. పారిశ్రామిక అశాంతి అనేది సింగరేణి వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ లాభాల వాటను ఇప్పటి వరకు ప్రకటించకపోవడాన్ని కూడా కార్మికులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. లాభాల వాటకు సంబంధించింది ప్రకటన చేయడానికి కూడా జాప్యం చేయడానికి ఇవాళ లెక్కల మీద లెక్కలు రాసి అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని కూడా క్రోడీకరించి ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ఒకవేళ ఈ ఆగస్టు మాసంలో కనుక లాభాల వాటా ప్రకటించి 35% కనుక వాస్తవ లాభాల మీద 35% ప్రకటించి కార్మికులకు వితరణ చేయాలని జాప్యం లేకుండా. ప్రధాని మంత్రి మోదీ పిలుపుతో హర్ ఘర్ తీరంగా విజయవంతం చేసే దిశగా గౌతమి రూరల్ డెవలప్మెంట్ ఆఫీసులో ట్రస్ట్ నిర్వాహకులు, బీజేపీ నాయకులు ఈఆర్ సోమరపు, లావణ్య అరుణ్ కుమార్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని త్రివర్ణ పతాకాన్ని ట్రస్ట్ మహిళలకు అందజేశారు.
అనంతరం సోమరపు లావణ్య అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలం త్రివర్ణ జెండా అని ప్రతి భారతీయుని గుండె నిండా మూడు రంగుల జెండాయే దేశభక్తి పెంపొందిస్తుందని తెలిపారు. రెపరెపలాడే మువ్వలనే జెండాలు పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రైనర్ శిరీష మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన చుట్టూ మన శత్రు దేశాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళకి ఎప్పుడు కూడా మన మనలో మనకు విభేదాలు తీసుకొచ్చి మనల్ని వేరు చేయాలి. ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు, ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరు ఓడించలేరు. మన భారతదేశం బానిసత్వం ఎట్లయింది, మన రాజులకు ఉండే అందరికి ఐక్యంగా ఉండే అంత సుభిష్టంగా ఉండే రామరాజ్యం ఉండే మన దగ్గర. అప్పుడు ఇట్లాంటి కులాలు లేవు, మతాలు విభేదాలు ఏమి లేవు, అందరూ కలిసి ఉండేది, అందరూ వృత్తుల వారుగా పనిచేసుకుంటుంది. అట్లాంటిది మీకు తెలుసు, అప్పటి నుంచి ఈ బాబర్ గాని ఆయన కనుమందు దండయాత్రలు చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మన సంపదను పొలగొట్టాలి. సంపదను పొలగొట్టాలంటే అయితే మనం ఓడియాలి, ఓడియాలంటే అయితే మన ఐక్యమత్యను మనం అందరినీ కూడా వేరు చేయాలనే దానితో మనం ఫస్ట్ విభజించండి. అంటే మనలో మనం పుట్టాడు పెట్టడం. ఇప్పుడు కూడా భారతదేశం అయితే హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్లకు క్రైస్తవ మత సిక్కులకి అందరూ కొట్లాడి పెడదామని ప్రయత్నం చేస్తున్నాం. అందరూ మంచిగానే ఉన్నాం, ఎవరు బ్రతుకు వారు బతుకుతున్నాం, కానీ ఇట్లాంటి విభేదాలు రెచ్చగొడుతున్నారు. వీటన్నిటి కూడా చరణగీతం పాడాలని మేమందరం కూడా భారతీయులమే, మన కులం లేదు మతం లేదు, మనం అందరం కూడా హిందువులమే. హిందూ రాష్ట్రంలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కూడా మనం పాటిస్తున్నాం. హిందూ ధర్మం ఏం చెప్తుంది, మనం ఎవరికి నష్టం చేయదు, అందరిని కలుపుకొని పోవాలి. భారత స్వాతంత్ర్యం వజ్రోత్సవాలలో సింగరేణిలు అందరూ దేశభక్తితో భాగస్వాములు కావాలని ఆర్జీవన్ జిఎం కలువల నారాయణ పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శనివారం సింగరేణి యువకులు జాతీయ పతకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిఎం కలవల నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం ప్రాధాన్యతను నేపథ్యాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకునేలా ప్రజాగస్టు రోజున ఇండ్లపై జాతీయ పతకాలను ఆవిష్కరించాలని సూచించారు. ఇందుకోసం సింగరేణిలందరూ త్రివర్ణ పతకాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం జిఎం కార్యాలయంలోని ఉద్యోగులందరికీ జాతీయ పతకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు రామ్మోహన్, డేవిడ్, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. మా జనరేషన్ అంటే ఆల్మోస్ట్ 60s జనరేషన్, తర్వాత 70, 75, 79 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు. వీళ్ళకంటే పూర్తిగా ఈ స్వతంత్రం అంటే ఏంటి, అసలు తెలంగాణకున్న ఇండిపెండెన్స్ డేకి ఏం సంబంధం? తెలంగాణ అప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు రాలేదు, వీఆర్ ఇన్ నిజాం స్టేట్. సో దాని మూలంగా కూడా కొంత దేశభక్తి అంటే ఏంటి, దీనికి అందరికీ ఆల్మోస్ట్ తెలియకూడపోవచ్చు ఈ జనరేషన్ వాళ్ళకి. ఎందుకంటే మనకు 40 ఏళ్ళ రాలేదు, 48 మనకు స్వాతంత్రం వచ్చింది. సో 1 సంవత్సరము వీఆర్ ఇన్ నిజాం రూల్. దానివల్ల కూడా కొంత ఈ దేశభక్తి అనుకోవచ్చు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనుకోవచ్చు, ఏంటి మన భారతదేశం యొక్క ఆత్మ ఏమిటి అని ఒకవేళ ఎవరైనా అడిగితే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ దేశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అని ఒకవేళ అడిగినట్టు ఏదో ఉంటే ఒక మాటలో చెప్పమని డిఫైన్ చేసినట్టు అంటే ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ డిఫైన్. ఈ పోప్ జాన్ పాల్ 16 మన దేశం వచ్చినప్పుడు సూన్ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇన్ ఇండియా ఈ కిస్డ్ ది ల్యాండ్, సో ది ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఈ కిస్డ్. అదేంటండి, ప్రపంచంలో మీరు ఇంత పెద్ద మత గురు కేథలిక్ గురు, మీరు భారతదేశం యొక్క ల్యాండ్ ను కిస్ చేయడం ఏంటి అని అందరూ పత్రికా విలేకరులు అడిగినప్పుడు, ప్రపంచంలో ఇదే ఒక దేశం ఉన్నది, స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూ బీయింగ్ ది కల్చర్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్ ఇన్ దిస్ కంట్రీ, నంబర్ 1. నంబర్ 2 ఈజ్ ఇది ఈ దేశం యొక్క ఆత్మ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ దేశం యొక్క గొప్పతనం. తర్వాత ఈ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఈ దేశంలోనే ప్రివైల్ అవుతుంది. ఇన్ని హ్యూమన్ స్పీసీస్ తయారైన తర్వాత, హ్యూమన్ సిస్టమ్ హ్యూమన్ కల్చర్ డెవలప్ అయిన తర్వాత, మానవాళి ఈ భూమి మీద ప్రివైల్ అయిన తర్వాత, దిస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ
ఇంకా ఫ్యామిలీ సిస్టమ్ ను మెయింటైన్ చేస్తున్నది. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పడం జరిగింది. మన ఇంకా ఫర్దర్ ఇండిపెండెన్స్ దాకా వచ్చినట్టు ఏదంటే ఇది ఈ కంట్రీ ఫెడరల్ రిపబ్లిక్ కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా ఒక దేశంగా ఉండేది ఒకప్పుడు. కాబట్టి అన్ని రాష్ట్రాలు కలిపి యూనియన్ ఆఫ్ ఇండియాలా మెర్జ్ అయినప్పుడు ఇన్ని దేశాలు ఉన్న కల్చర్ కావచ్చు, వాళ్ళ సంస్కృతి కావచ్చు, భాష కావచ్చు, కలర్ కావచ్చు, రేస్ కావచ్చు, ఎథ్నిసిటీ కావచ్చు, ఇవన్నిటినీ మెర్జ్ చేసి ఏ విధంగా ఈ దేశం యొక్క ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలి, సాధించగలుగుతాము, లేకపోతే ఒకటి ఒక తాటిపై ఏ విధంగా పెట్టవచ్చు అనేది ఆలోచించినప్పుడు అప్పటి కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, మీలాంటి ఎలీట్ గ్రూప్ కావచ్చు, కొందరు పాటలు రాశారు, కొందరు కవిత్వాలు రాశారు, కొందరు పద్యాలు రాశారు ఈ దేశాన్ని అంతటికీ ఏకం చేయడానికి. అయితే ఇప్పుడు ఈ జనరేషన్స్కు ముఖ్యంగా 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో భారతదేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా, మన సంస్థలో కూడా భిన్నమైన అభిప్రాయాలు కలిగిన, భిన్న పార్టీలు కలిగిన, డైవర్స్ ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మన సంస్థలో కూడా, సింగరేణి కాలేజ్ కంపెనీలో కూడా ఒకవేళ ఈ నిర్దేశించిన ఉన్నతమైన ఉత్పత్తి లక్ష్యాలను కావచ్చు, కల్చరల్ లక్ష్యాలను కావచ్చు సాధించాలంటే ఏకమై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దాంట్లో భాగంగా మన దేశంలో ఐక్యత గురించి మీకు అందరికీ తెలిసే అప్పట్లో అలామా ఇక్బాల్, చాలామంది పేరు కూడా వినకపోవచ్చు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.